నాయకులకు సంబంధించిన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే వెల్లడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాల్సిందేనని సిపిఎం డిమాండ్ చేసింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్ల మార్క్స్ కాలనీ ఎస్బీఐ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎలక్షన్ బాండ్ల వివరాలన్నింటినీ వెల్లడించాలని చెప్పి ఎస్బీఐ బ్యాంకును ఆదేశించినప్పటికీ ఇలా ఎస్బీఐ బ్యాంకు ఖాతరు చేయటం లేదు, వివరాలు చెప్పటం లేదు. చెప్పకపోగా సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసింది, 116 రోజుల టైం కావాలని చెప్పి దాఖలు చేసింది. ఇలా ఎలక్షన్ బాండ్ల పేరుతోని మోడీ సర్కార్ అవినీతికి పాల్పడతా ఉండు, అక్రమ సంపాదన చేస్తూ ఉండు, సమాచార హక్కు ప్రకారంగా కూడా వివరాలు ఇచ్చే అటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనటువంటి ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి, ఈ అవినీతిని ఆపాలని, ఎలక్షన్ బాండ్ల వివరాలను వెంటనే తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మేనేజర్ గారు వచ్చి ఈ విషయాన్ని పైకి తెలియజేస్తామని అన్నాడు. మేనేజర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పైకి తెలియజేయకపోతే మళ్ళీ ఆందోళన పోరాటం ఉంటుంది. ఎస్బీఐ బ్యాంకు చైర్మన్ను వీటిని లెక్క చేయనటువంటి ఆయనను తక్షణమే అరెస్టు చేయాలి, శిక్షించాలి, మోడీని కాపాడాల్సినటువంటి అవసరము, ఎస్బీఐ బ్యాంకు యాజమాన్యానికి ఎందుకు వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అన్ని పార్టీలు ప్రజలందరూ సమానమే, బ్యాంకు సేవలు అందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ వివరాలు వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.